దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కీర్తి మహిమ ప్రభావం కలుగును గాక. ఒక ప్రత్యేకమైన సందేశంతో మీ మధ్యకి నేను వచ్చున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాను. ప్రభు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలనే ఆశతో ఈ దినం లైవ్లోనికి రావటం జరిగింది. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎంత భయంకరంగా మనల్ని కలవరపరుస్తున్నాయో, ఇవి కొన్ని వేల సంవత్సరములకు పూర్వమే ప్రభు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా తన ప్రవక్తల ద్వారా వ్రాయించారు. అవి ధ్యానం చేయకముందు కొన్ని విషయాలను మనం ధ్యానం మాట్లాడుకుందాం. మొదటిగా, తినకూడనిది తినే అవకాశం వచ్చినా తినకుండా దానియేలు తను తాను పవిత్రపరుచుకున్నాడు గనుక ప్రధానులకే ప్రధానుడయ్యాడు. అలాగే ఒక స్త్రీతో పాపం చేసే అవకాశము యోసేపుకు వచ్చినా పాపమునకు దూరంగా పారిపోయాడు గనుక రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. అలాగే పాపపు జనాంగముతో కలిసి జీవించే అవకాశం వచ్చినా రూతు ప్రత్యేకించుకుని ప్రభు ప్రజలతో జీవించి యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. ఈ మూడు విషయాలు ఎందుకు మీకు నేను తెలియచేయచ్చు ఉన్నానంటే, బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్లో చాలా చక్కగా దేవుడు మోషే ద్వారా ఈ లోకములో మానవుని కొరకు సమస్తమును సృష్టించి ఆహార పదార్థములను, మాంసాహారమును, ధాన్యములను, పండ్లను, రకరకములైన ఆహార వస్తువులను, పదార్థములను దేవుడు సృష్టించిన తరువాత ఆయన కొన్ని విషయాలను తెలియచేశారు. మీరు పలానివి తినండి, పలానివి తినకూడదు అని చెప్పారు. చాలా క్లియర్గా దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో ఈ లిస్టుని ఇచ్చారు. నిజంగా ఆయన మాటకు మనం లోబడితే దీవించబడతాం. ఆయన మాటకు మనం లోబడకపోతే ఇలాంటి శ్రమల్లోనే పడిపోతాం. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంది, అది చదవాలని నేను ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 7:9 తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకును వానికి దండన విధించువాడననియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తను ద్వేషించు వాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. ఎంత క్లియర్గా, ఎంత చక్కగా ఇక్కడ వ్రాయబడిందో చూడండి. చైనా దేశంలో చైనా ప్రధాని యేసు ప్రభువారిని దేవుని ఎంతగానో అతడు ద్వేషించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇరాన్, ఇరాక్ దేశాల్లో కూడా రక్తపాతమును చిందించారు పసిబిడ్డలది కూడా. యేసు ప్రభు నమ్ముకున్న వారిని షూట్ చేశారు, పసిపిల్లల యొక్క గొంతులను కోశారు. ఎంత లిటరల్గా వారు దేవుని బిడ్డలైన వారిని హింసించారో దేవుడు ఇక్కడ అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 7:9 నన్ను ద్వేషించిన వారిని నేను బహిరంగముగా శిక్షించదను. అక్షరాల ఈ దినాన చైనా, ఇరాక్, ఇరాన్ దేశాల్లో మనం చూస్తున్నాం దేవుని యొక్క ఉగ్రత ఎంతగా ఈ దేశాలపైకి వచ్చిందో మనం చూస్తున్నాం. దేవుడు క్లియర్గా మనకి వ్రాయించి ఇచ్చిన ఏవి తినాలో ఏవి తినకూడదో కూడా దేవుడు మనకు తెలియచేసినప్పుడు, ఆయన ఆజ్ఞను మీరినప్పుడు తప్పక శిక్ష, క్షామం, దేవుని యొక్క ఉగ్రత ఈ లోకంపైకి వస్తుందని మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథములో దానియేలు బబులోన్ దేశమునకు తోడుకొని పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాంసాహారమును తినమని ప్రధానులు, మంత్రులు అతన్ని రాజు సముఖమునకు తీసుకుని వెళ్లకముందు అతన్ని చక్కగా తయారు చేయాలనే ఉద్దేశంతో అతన్ని మాంసాహారం తినమన్నప్పుడు అతడు, నాకు 10 టైం ఇవ్వండి, నేను శాకాహారమే తింటాను, మాంసాహారం తినేవారి ముఖముల కన్నా నా ముఖము ప్రకాశమానముగా లేనట్లయితే అప్పుడు నేను తింటాను, అప్పుడు వరకు నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అతడు 10 దేవుని సన్నిధిలో గడిపి శాకాహారం తిని తర్వాత వారి ఎదుటికి వెళ్ళినప్పుడు మాంసాహారం తిన్నవారి కంటే ఇతని ముఖం ఎంతో ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అపవిత్రమైనవి ముట్టుకొనకుండా తను తాను కాపాడుకున్నాడు గనుక దేవుడు అతన్ని ప్రధానులకు ప్రధానిగా చేశాడు. ఒక్క రాజు కాలంలో కాదు, 3 రాజుల కాలంలో కూడా దానియేలు ప్రధానిగా ఉన్నాడు. అంటే అతడు ఎంత పవిత్రంగా, ఎంత భక్తిని అతడు సాధన చేశాడో మనకి సాదృశ్యం కనబడుతుంది. అలాగే యోసేపు యవన కాలములో తన యొక్క యవనాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ పాపం చేసే అవకాశము వచ్చినా పాపమును అంటనివ్వకుండా పారిపోయినప్పుడు రాజుకు, రాజంతటి స్థానములో రాజుగా దేవుడు యోసేపును నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన ఎందుకు మనకి ఈ శాపం, ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ వ్యాధులు,
ఎందుకు ఈ కఠోరమైన శిక్ష? ఆదివార ఆరాధనలు లేకపోవటం, అందరు గృహాల్లో బంధించబడినట్లుగా జైల్లో ఉన్నట్లుగా ఉండటానికి గల కారణం ఏమిటి అంటే మనం చేసిన అపరాధాలే. దేవునికి ఇవ్వవలసిన టైం మనం ఇవ్వక లోకముతో పాపముతో శాపముతో ఈ లోకము నింపబడి పరిగెత్తుతూ ఉన్నప్పుడు పాపము కొరకు దేవుడు తన ఉగ్రతను ఒకేసారి ప్రపంచమంతటిపైన కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది నానా ఫాస్ట్ ఫుడ్లు అంటూ వచ్చాయి. అవి ఎంతగానో మనుషులను మాయ చేస్తున్నాయి. రంగులు వేసి మోసం చేసి, వినిగర్లు వేసి సరైన ఫుడ్ను ఇంట్లో చక్కగా తల్లి అమ్మమ్మలు వండి పెట్టిన ఆహారాలు తిన్నాం మా చిన్నతనాల్లో. ఎంతో ఆరోగ్యంగా మేము చూస్తున్నాం వారిని. ఇప్పటికీ మేము కూడా అలాగే ఉన్నాం. కానీ ఈ దినాన ఫాస్ట్ ఫుడ్ల ద్వారా అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు. ఆ రకరకములైన ఎసెన్స్ తోటి, కల్తీ నూనెలతోటి తెచ్చి అందంగా వారి కళ్ళకు చూపిస్తూ వారి ఆరోగ్యాల్ని పాడు చేస్తున్న దినాల్లో ఉన్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 20:17 ఆహారము మోసకరమైన ఆహారమును తిని నాశనాన్ని తెచ్చుకొనవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినాన ఎందుకు ఈ విధంగా మనం చైనా ఫుడ్ కొరకు ఎంతగా చైనీస్ రెస్టారెంట్స్ కొరకు మనం ఒకప్పుడు పరిగెత్తాం, లాస్ట్ 10 డేస్ వరకు కూడా. కానీ ఈ దినాన మనకు అర్థమవుతుంది, దేవుడు ఏది తినొద్దన్నాడో వాటిని తింటూ రక్తమును ముట్టకూడదు, రక్తము ప్రాణము, రక్తమును త్రాగకూడదు తినకూడదు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంటే ఆ రక్తాలని త్రాగుతూ ఆ రక్తాన్ని తింటూ పచ్చి మాంసాలను తినొద్దన్న ఆహార పదార్థాలను తింటూ వారు శాపాన్ని తెచ్చుకున్నారు. వారే కాదండి, ప్రపంచంలో అనేక మంది అనేక రీతులుగా మరి చెడిపోయి పాపము ఆకాశమును కంటుతూ ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ఆనాటి కాలంలో, అబ్రహాము కాలంలో కూడా సొదొమ గొమొర్ర యొక్క పాపము ఆకాశమును అంటినప్పుడు దేవుడు ఆ దేశంపైన అగ్నిని పంపించి, అగ్నిని కురిపించి ఆ దేశాలను నాశనం చేసినట్లు మనం చూస్తున్నాం. అలాగే నినివే పట్టణ ప్రజలు, దేవుని యొక్క శాపం వారిపై కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దేవుని శాపం వచ్చిందని బైబిల్ చెప్తుంది. అయితే ఆ దేశమంతా కూడా తమ్మును తాము తగ్గించుకుని ఉపవాసముండి చంటి పిల్లలకు తల్లులు పాలివ్వలేదు, పశువు పిల్లలకు పశువులు పాలివ్వలేదు. రాజు మొదలుకొని కూలివాని వరకు ఉపవాసముండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా తన యొక్క మనసును మార్చుకొని ఆ దేశమును రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా చేయవలసిన పని ఇదే. భారతదేశం, అన్ని దేశాలు కూడా చేయవలసిన పని ఇదే. మళ్ళీ మనం తగ్గించుకుని 2 వృత్తాంతం 7:14 ప్రకారం మన పాపాలు ఒప్పుకుంటూ చెడు మార్గాలు మనం విడిచిపెట్టి దేవుని సన్నిలో మరొకసారి క్షమాపణ అడిగి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు మన దేశమును, మన రాష్ట్రమును, మన పట్టణమును, ప్రపంచమును స్వస్థపరుస్తానని ఆయన ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు. 2 వృత్తాంతం 7:14 మనం చూస్తున్నాం. కనుక ఈ కరోనా అనే వ్యాధితో ప్రపంచమంతా వణికిపోతుంది, కలవరపడుతుంది. కారణం ఏంటంటే విచ్చలవిడైన జీవితాలను ప్రపంచం జీవిస్తున్నప్పుడు దేవుని కట్టడలను మీరి ఆజ్ఞలను గై కొనుక ఆ ఆదివారములను నిర్లక్ష్యం చేసినప్పుడు ఈ దినాన మనం ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళామో ఒక్కసారి క్రైస్తవులుగా మనం ఆలోచించుకుంటే ఆదివారం ఆరాధన లేకుండా గృహాల్లో కూర్చోవలసిన పరిస్థితి మనకెందుకు వచ్చిందంటే ఆయన కట్టడలను మనం సరిగ్గా అనుసరించట్లేదు, ఆజ్ఞల ప్రకారం జీవించట్లేదు, దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇవ్వట్లేదు, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దేవునికి ఇవ్వట్లేదు, ధనాన్ని దేవునికి ఇవ్వట్లేదు, హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. అందుకే దేవుని యొక్క ఉగ్రత ఈ ప్రపంచం అంతటిపైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 26:20 ఒకసారి ధ్యానం చేద్దాం. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. దేవుడు పరలోకం నుండి దిగి వస్తున్నాడట భూలోక నివాసులందరినీ శిక్షించటానికి. ఎంత క్లియర్గా దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తుందో చూడండి. ఆయన శిక్షించుటకు బయలుదేరి వచ్చినప్పుడు ఆయన కోపాగ్ని ఎదుట ఎవరు నిలవగలరండి? చూడండి, ఈ దినాన ఎలాంటి పరిస్థితులకు మనం వెళ్ళాము. ఒక భయంకరమైన వ్యాధి, మనిషికి దూరంగా మనిషితో మాట్లాడటానికి భయం, సెకండ్స్ ఇచ్చుకోవటానికి భయం, నడిచి కలిసి నడవటానికి భయం, కలిసి కూర్చోవటానికి భయం, కలిసి తినటానికి భయం అయిన పరిస్థితుల్లోనికి మనం వచ్చాం. చూడండి, బైబిల్లో చెప్తుంది, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరం క్రితమే భక్తుడైన యెషయా ద్వారా దేవుడు రాయించాడు. యెషయా గ్రంథం 24:10 ఎవడనూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. చూడండి, ఈ దినాన మరి హౌస్ అరెస్ట్ చేయబడ్డాం మనం. ఎవరి గృహాల్లో వారు బంధించుకొని తలుపులు వేసుకుని కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన పాపాలే దీనికి కారణం.
ఇంకా 21వ వచనం మనం చూస్తే యెషయా గ్రంథం 26:21లో కూడా నీ వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవి వెళ్ళి నీ తలుపు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. మనం ఇలా తలుపులు మూసుకొని ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులకి ఈ దినాన మనం వచ్చాం. కారణం ఏంటంటే దేవుని మాటకు మనం లోబడకపోవటం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మీకు నేను తెలియచేస్తున్నా. ఇంకా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 30:21లో తాము చావకుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగు కొనవలెను. భక్తుడైన మోషే ద్వారా దేవుడి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఈ దినాన మనం టీవీల్లో, రేడియోల్లో, డాక్టర్స్ ద్వారా వింటున్నాం. మీరు చేతులు 20 నిమిషాలకు ఒకసారి కడుక్కుంటానే ఉండాలి. మీ కాళ్ళు, మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మీ చేతులు కడుక్కోవాలని మనకిప్పుడు స్లోగన్స్ వినబడుతున్నాయి. ఇది ఎప్పుడో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ కరోనా వ్యాధి గురించి దేవుడు ఎంత చక్కగా బైబిల్లో వ్రాయించారో చూడండి. మరి యెషయా గ్రంథము 24:17లో భూ నివాసి, నీ మీదకి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. భూలోక నివాసులందరికీ ఒక భయం వచ్చేసింది. ఆ భయము ఏ మానవుడు పెట్టింది కాదు, ఏ మానవుడు తీసేసేది కూడా కాదు. డాక్టర్లకి అర్థం కావట్లేదు, అసలు ఇంతవరకు దానికి మందే దొరకలేదు. కారణం ఏమిటి? దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు మనిషినికి. ర్యాకెట్స్తో చంద్రమండలానికి వెళ్ళిన వీరు ఈ దినాన ఒక చిన్న రోగానికి మందు కనుక్కోలేకపోతున్నారు. గల కారణం ఏంటంటే దేవుడు వారి జ్ఞానాన్ని మూసివేశాడు. ఎందుకనగా తన శిక్షను ఈ లోకానికి పంపించడానికి. ఆయన అనుకుంటే వేరే వారిని సైతం వాడుకోగలడు, ఆయన జ్ఞానాన్ని ఇవ్వగలడు. ఇంతవరకు ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నా దాని సరైన క్లూ దొరకట్లేదు. కారణం ఏంటంటే దేవుని ఉగ్రత ఈ మానవుని పైకి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూ నివాసి, నీ మీదకి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రవచనాల నెరవేర్పని మనం చూస్తున్నాం. అలాగే ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 24:4-5 లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి ఉన్నారు, నిత్య నిబంధనను మీరి ఉన్నారు. చూడండి ఎంత క్లియర్గా దేవుని వాక్యం తెలియచేస్తుందో. ఈ ప్రపంచమంతా కూడా దేవుడు మనకు కొంత 10 కమాండ్మెంట్స్ని ఇచ్చారు, అలాగే ఆ నిబంధనలు ఇచ్చారు, కమాండ్మెంట్స్ని ఇచ్చారు. ఆయన వాటిని మనం మీరుతున్నాం, వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, మీరుతున్నాం, ఆయన నిబంధనలను మార్చివేస్తున్నాం. ఒకప్పుడు అమెరికా దేశంలో పార్కుల్లో కూడా 10 కమాండ్మెంట్స్ బోర్డ్స్ పెట్టేవారు, ఈ క్లాస్ బుక్ల్లో ఉండే. ఈ దినాన అవన్నీ తీయించేశారు. ప్రపంచమంతా ఇక్కడ విచ్చలవిడి తరములో జీవిస్తున్నప్పుడు దేవుడు కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ఆ మీరి ఉన్నాము గనక, ఆయన నిబంధనలను మీరి ఉన్నాము గనక భూ నివాసులకు శ్రమ వచ్చింది. ఇదంతటికి కారణం ఎవరో చైనా వారు చేశారు. చైనా వారు ఇలా తిన్నారు, చైనా వారు తినటం వల్లే ఇలా వచ్చింది. ఈ ఎంత భయంకరంగా వాళ్ళు తింటున్నారని చెప్పుకుంటున్నాం, కానీ చైనా వారు ఇప్పుడు తినట్లేదండి. ఎన్నో ఏండ్ల నుండి, వందల సంవత్సరాల నుంచి వారి యొక్క కష్టం అది, వారు తింటానే ఉన్నారు. మరి అప్పుడు రాని జబ్బు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది మనం గ్రహించట్లేదు. ఎవరిపైనో నింద వేస్తున్నాం కాదు, మన పాపాలే దీనికి కారణం. భూ నివాసులందరూ కూడా దేవుని భయంను బొత్తిగా విడిచి ఉన్నారు గనక జ్ఞానం పెరిగి, టెక్నాలజీ పెరిగి, ధనము పెరిగి, దేవుడు మాకు అక్కరలేదు అని లోకం జీవిస్తూ ఉంది గనక దేవుడు కలుగు చేసుకోవాల్సి వచ్చిందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ఇంకా మనం చూస్తే యెరమియా గ్రంథం 16:4 ఘోరమైన మరణము నొందుతారు, వారిని పాతి పెట్టుటకు భూమి పాతి పెట్టబడకుండా భూమి మీద పెంటవలే పడి ఉండెదరు. ఇది నాన్న ఇరాక్, ఇరాన్ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ యొక్క యుద్ధ ట్రక్స్ అన్నీ కూడా శవాలు మూసుకుపోయే పోయే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అక్కడ స్థలము లేదు పాతి పెట్టడానికి. అంత భయంకరమైన పరిస్థితిలో ఇరాన్, ఇరాక్ ఉంది. యెరమియా 16:4 యొక్క ప్రవచనం ఎంత చక్కగా నెరవేరుతుందో చూడండి. శవములు పెంటవలే పడి ఉంటాయి, వాటిని ఎత్తి పాతి పెట్టేవారు ఉండరు అంటున్నారు. ఇది నాన్న ఇరాన్ ప్రెసిడెంట్ ఏడుస్తూ ఉన్నారు, అందరూ చనిపోతున్నారు, పాతి పెట్టేవారు లేరు మనుషులని. ఒక పెద్ద గోతుం దేవి వందల మందిని దానిలో పడేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ బైబిల్ ప్రవచనాలు చూడండి ఎంత చక్కగా నెరవేర్చబడుతున్నాయి. మనము ఇంకా
దేవుని వైపు తిరగకపోతే ఇంకా భయంకరమైన పరిస్థితులకి మనం వెళతామని మరొక్కసారి దేవుని సేవకురాలుగా నేను నాకు నేనుగా చెప్పుకుంటూ మీకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మనం ఎంతో నిర్లక్ష్యం చేశాం దేవుని దేవుని మందిరాలను, దేవుని సేవను, దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలను మీరాం. కనుకనే ఈ ఉగ్రత మనపైకి వచ్చింది. ఎవరో చైన వారి ద్వారా మాత్రమే ఇది రాలేదని, ఇది బైబిల్ ప్రవచనమని నేను మీకు తెలియచేయాలని దిన మీ ముందుకొచ్చాను. చూడండి, రెండవ దిన వృత్తాంతముల గ్రంథం 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచి విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇంతకన్నా ఇంకేం కావాలండి మనకు వాగ్దానం? దేవుడు క్లియర్గా ఎన్నో వేల సంవత్సరం క్రితమే మనకు రాయించాడు. ఫస్ట్ థింగ్, మనము ఆయన పేరు పెట్టుకున్నాం, మనం ఆయన జనులం, మనలో తగ్గింపు లేదు, మనం తగ్గించుకోవట్లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరిగెత్తుతున్నాం, కానీ మన గొప్ప ఎంత దేవుని దృష్టిలో? మనం ఎంతటి వారం అసలు? ఆయన పిలవగా ఊపిరి విడిచి పారిపోవాల్సిందే. మనల్ని మనం తగ్గించుకోవట్లేదు. మన తోటి వారిని, మన ప్రక్కవారిని మనం ప్రేమించట్లేదు. మనతో సేవ చేసేవారిని మనం ప్రేమించట్లేదు. నాకు నేనే గొప్ప అనే స్థితిలో మనం వెళ్తున్నాం. అందుకే ఈ ఉగ్రతలో మనం కూడా పాలి భాగస్థలమై ఉన్నాం. మనం తగ్గించుకోవాలి. ఆయన పేరు పెట్టుకున్న మనం తగ్గించుకోవాలి. ఆయన జనులుగా మనం పిలువబడుతున్నప్పుడు ఆయన స్వభావ లక్షణాలు మనలో రావాలి. తర్వాత ప్రార్థన చేయాలి. ప్రతి దినము దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, ఎంత బిజీగా ఉన్నా. అందుకే దేవుడు ముగ్గురు రాజుల కాలంలో అతను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఆయన వెదకాలి, బైబిల్ చదవాలి. ఎక్కడ దొరుకుతాడు యేసయ్య? బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన వరకు ఆయన మనకు దొరుకుతాడు. బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, మన చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు మన దేశమును, మన రాష్ట్రమును, మన సంఘమును, మన గృహమును, మన పట్టణమును, మన కాలనీని, మన విలేజ్ను దేవుడు స్వస్థపరుస్తాడు. ఒక్కసారి క్రైస్తవులుగా మనం అన్నిలు వదిలేద్దాం. వారికి తెలియదు ఈ విషయాలు ఏమి. క్రైస్తవులుగా మనం మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆయన మార్గంలో మనం నడుద్దాం. మనల్ని మనం సరి చేసుకుందాం. తప్పక దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన పట్టణాన్ని, మన సంఘాన్ని, మన గ్రామాలను దేవుడు నిజంగా స్వస్థపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కనుక ఇది మంచి సమయం. గృహాల్లో దేవుడు మనల్ని పెట్టాడు. యెషయా 24:10 ప్రకారం మీరు తలుపులు వేసుకుని మీ గృహాల్లో కూర్చొని ఉండండి అని ఎప్పుడో చెప్పిన ప్రవచనం ఇప్పుడు జరుగుతుంది. కనుక గృహాల్లో కూర్చొని దేవుని సన్నిధిని మొరపెడదాం. ప్రభా, ఈ ఒక్కసారి సంసోన్లాగా అడుగుదాం. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా, ఈ ఒక్కసారి నా కుటుంబం, నా దేశమును, నా పట్టణమును, నా సంఘమును జ్ఞాపకం చేసుకో ప్రభా అని మన దేవుని సన్నిధిని మొరపెడితే తప్పక ఆయన ఈ ఉగ్రత నుండి, ఈ వ్యాధి నుండి, ఈ శిక్ష నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. తప్పకుండా తప్పిస్తానని నేను వాగ్దానం ఇస్తున్నారు. చూడండి, యెషయా గ్రంథము 43:3 వచనం అంటున్నాడు, యెహోవా నగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేనే నిన్ను రక్షించువాడను. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నీ దేవుడిని నేను, నిన్ను తప్పక రక్షిస్తాను. ఐగుప్తు దేశములో ఐగుప్తులందరూ తెలుచులు చనిపోయినా ఇస్రాయేల్ పక్క ఇల్లే వారింట్లో ఒక్కరి శవం కూడా పోలేదు. కారణం ఏంటంటే దేవుడు ఇస్రాయేళ్లను రక్షించాడు, కాపాడాడు, తప్పించాడు. 91:15 వచ్చింది అంటున్నాడు, నన్ను ప్రేమించవని నేను తప్పిస్తాను, నన్ను ప్రేమించవని నేను హెచ్చిస్తాను అంటున్నాడు. కనుక మనం తప్పించబడతాం. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, మీరు భయపడనక్కర్లేదు, ఈ కరోనా వ్యాధి నా ఇంటిని సోకుతుందేమో, నన్ను సోకుతుందేమో అని భయపడని అవసరం లేదు. ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు, నేను నీ దేవుడును, నీ పరిశుద్ధుడు ఇశ్రాయేల పరిశుద్ధుడైన నేను నిన్ను రక్షిస్తాను, నిన్ను ఆ ఉగ్రతకు అప్పగించను అంటున్నాడు. మరలా మనం చూసినట్లయితే మలాకి గ్రంథం 4:6 మనం చూస్తే, నా నామందు ఎవరు భయభక్తు నిలుపుతారో వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది అంటున్నాడు. కనుక ఆయన ఎందు మనం భయభక్తు నిలిపితే ఆ రోగము మనల్ని అంటదు. నోవాహు కుటుంబం రక్షించబడింది, లోకమంతా మునిగిపోయింది. కారణం ఏంటంటే నోవాహు దేవుని నమ్మాడు, ఆయన కుటుంబం దేవుని నమ్మింది, కనుక వారు రక్షించబడ్డారు. కనుక మనము కూడా ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉంది, స్వస్థత ఉంది. ఆయన ఎందు మనం భయభక్తులు నిలిపితే చాలు, ఆయన ఈ భయంకరమైన ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తారని ప్రభు చెప్తున్నారు. కనుక సేవకులారా, విశ్వాసులారా, సంఘస్థులారా, దేవుని నామం ఎరిగిన ప్రతి బిడ్డ కూడా దేవుని అందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. మన చెడు మార్గాలను ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవుడు మనకు స్వస్థతను మన కుటుంబానికి, దేశానికి, రాష్ట్రానికి, సంఘానికి,
వీలైతే ప్రపంచమంతా పశ్చాత్తాప పడితే ప్రపంచానికి ఆయన స్వస్థతనిస్తారు. ఆఖరిగా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుదును. ఇప్పటి వరకు ఎంతో నష్టపోయింది ప్రపంచమంతా, ఆయన వైపు తిరిగితే ఆయన ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నారు, స్వస్థతనిస్తానంటున్నారు. వారిని నేను స్వస్థపరచుచున్నాను, ఆల్రెడీ హీ స్టార్టెడ్ హిస్ హీలింగ్. కనుక మనం నమ్మకం ఉంచాలంతే. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదను. నీవు ఆయన వైపు తిరిగితే ఆయన నీకు జ్ఞానాన్ని, సత్యం అనగా వాక్యాన్ని నేర్పిస్తారు. సమాధానం, సంతోషం, ఆనందం నీ హృదయంలో నింపుతాడు. అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేస్తాడు. కనుక భయపడద్దు. దేవుడు నిన్ను గృహంలో చక్కగా రెస్ట్ తీసుకోమని పెట్టాడేమో, కుటుంబంతో గడపడానికి ప్రభు నీకు అవకాశం ఇచ్చారేమో. ఈ లోకములో ఒక మిషన్ వలె పరుగులెత్తుతూ రాత్రి బావులు భర్తను భార్య చూసుకోకుండా, భార్యను భర్త చూసుకోకుండా, బిడ్డలతో తల్లిదండ్రులు గడపకుండా పరిగెత్తుతున్నారు. రొటేషన్ లైఫ్ అయిపోయింది. ఒకళ్ళ దేవుడు కొంత సమయం కుటుంబంతో గడపడానికి నీకు ఇచ్చాడేమో. కుటుంబంతో గడుపు, కుటుంబ ప్రార్థన చేయి, కుటుంబం అంతా కలిసి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరదాం. దేవుడు తప్పక మన దేశమును, మన కుటుంబాలను, మన సంఘాలను స్వస్థపరుస్తాడు. తిరిగి ఆరాధనలు దేవుడు ప్రారంభిస్తాడు. ఈ కరోనా వ్యాధి ఎలా వచ్చిందో అలా గాలిలో అది మాయమైపోయేటట్లుగా దేవుడు త్వరలో చేయబోతున్నాడు. దేవుడు చేస్తాడు. మనం మీరు నమ్మినట్లయితే ఈ గొప్ప కార్యాన్ని చూస్తారు. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చి పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. నాయనా, కరోనా వ్యాధి మమ్మల్ని అందరినీ, ప్రపంచమంతని కలవరపరుస్తుంది. కానీ దేవుని బిడ్డలుగా మేము భయపడవలసిన పని లేదు. 91:10 మీరు సెలవిచ్చారు, మీ ప్రక్కన 1,000 పడినను, మీ కుడి ప్రక్కన 10,000 కూలినను, అపాయము నీ యొద్దకు రాదన్నావు. అవును ప్రభా, మేము నీ అందు భయభక్తి నిలిపినప్పుడు, నీ మహోన్నతుడైన నిన్ను మా ఆశ్రయముగా చేసుకున్నప్పుడు, నీ రెక్కల చాటుని మేము ఉన్నప్పుడు 10,000 మా ప్రక్కన కూలిన అపాయం మా యొద్దకు రాదు నాయనా. ఆ నమ్మిక, నా విశ్వాసమును వినిచిన నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. మేమందరం పాపులమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నామయ్యా. మా జీవితాన్ని ఈ యొక్క అలర్ట్నెస్ లాగా మాకు ఇచ్చారు నాయనా. ఈ వ్యాధి ద్వారా ఒక అలర్ట్నెస్ని ఇచ్చారు. మమ్మల్ని మేము సరిచేసుకొని, మా కుటుంబాలను సరిచేసుకొని, మా సంఘాలను సరిచేసుకొని, మా దేశాలను సరిచేసుకొని, నీ కొరకు ప్రయాసపడి అనేకమైన ఆత్మలను సంపాదించేవారిగా మమ్మల్ని చేయండి. లోకంలో నిన్ను ఎరుగోక ఎందరో నశించిపోతున్నారు. ఎందరో హాస్పిటల్లో, ప్రపంచ దేశాల్లో బెడ్స్ లేక రోడ్లపైన అయా వారికి సెలైన్ లెక్కిస్తున్నారు. ఇరాన్, ఇరాక్ దేశాల్లో, చైనాలో కూడా ప్రభా, ఆ దుస్థితి నుండి ఒక్కసారి కరుణించు నాయన. ఈ ప్రపంచాన్ని ప్రభా ఒక్కసారి కరుణించు. 33:5 మీరు సెలవిచ్చారు, నీ కోపము నిమిషం మాత్రం, నీ దయ ఆయుష్కాలం అంటున్నారు. అవును ప్రభా, ఒక్క నిమిషం నీ కోపానికే ప్రపంచమంతా తల్లడిల్లిపోతుంది నాయన. నీ దయను ఆయుష్కాలం అంతా కుమ్మరించండి, కుమ్మరించండి ప్రభా, కుమ్మరించండి. ఆ వ్యాధిని ఇప్పుడే ఎగరగొట్టండి. త్వరగా ఆ మందును దయచేయండి, లేదా ఆ జబ్బు నుండి మీరు మూలత దయచేయండి. అద్భుతం జరిగించండి. అందరిలో హృదయాల్లో గొప్ప మార్పును తీసుకురండి. దేశంలో శుభ్రత, క్రమము, అధికారులకు లోబడట, భయము, భక్తి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క కరోనా ద్వారా కీడెంతుందో మేలు కూడా అంతే ఉన్నాయని గ్రహిస్తున్నాం. దాని ప్రకారం నడుచుకునే కృపను మా అందరికీ దయచేయండి. మరొక్కసారి విన్న నీ బిడ్డలందరినీ దీవించమని, విశ్వాసమును వృద్ధి చేయమని, నీ మార్గములో చేపట్టి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.